అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు వచ్చినప్పటికి డోలాస్ అండి. డోలా శారీస్ లోనే మిస్టేక్స్ అయితే ఉంటాయి, మిస్ ప్రింట్ గానీ మిస్టేక్ గానీ ఉంటుందండి. మాక్సిమం అన్నిటికీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి, ఒకటి రెండు వాటికి లేవు, అది కూడా నేను చెప్తానండి. ఇది పళ్ళు పాట్ అనమాట. ఈ శారీకి ఏంటంటే స్టార్టింగ్ లో మిస్ ప్రింట్ ఉందండి, అది నేను చూపిస్తాను. ఇది వచ్చినప్పటికి మీకు బ్లౌజ్ అండి, బ్లౌజ్ లో కూడా మనకి ఇలా మిస్ ప్రింట్ అనేది ఉంది, కొంచెం కలర్ లాగా అంటుంది అనమాట. కటింగ్స్ లో పోతుంది అనుకుంటే తీసుకోవచ్చండి. కలర్ అయితే మాత్రం చాలా బాగుంది శారీ కలర్. ఇదిగోండి స్టార్టింగ్ లో మీకు కట్టు చెంగులో మిస్ ప్రింట్ అనేది కలర్ అనేది అంటుందండి. ఓకేనా, శారీకి మీకు దగ్గరగా చూడండి, నచ్చిన వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి, రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు. ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 350 అండి. ఇందులోనే మనకి మ్యాష్మెల్లోస్ ఉన్నాయి, శారీలో అక్కడక్కడ కూడా ఉందండి మిస్ ప్రింట్ అనేది. ఓకే, చూసి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇందులోనే మ్యాష్మెల్లో జార్జెట్స్ ఉన్నాయి మన దగ్గర, 2-3 టైప్స్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయండి. ఇది పేస్టల్ కలర్ వస్తుంది, శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది. ఇది మ్యాష్మెల్లో అండి, మ్యాష్మెల్లో వస్తుంది అనమాట. బ్లౌజ్ ఉంది శారీకి, పళ్ళు పాట్ కూడా ఉంది. ఇది పళ్ళు అండి, దీనికైతే నాకు మిస్టేక్ కనిపించలేదు, ఎక్కడైనా మిస్ ఉందండి బ్లౌజ్లో మిస్టేక్ ఉంది. ఓకేనా, బ్లౌజ్లో అది కటింగ్లో పోతుందండి, మిస్టేక్ అయితే చిన్నది ఉంది బ్లౌజ్లో. ఇది వచ్చేటప్పటికి మీకు పర్పుల్ వస్తుందండి, ఇది కూడా మీకు మ్యాష్మెల్లో వస్తుంది, బార్డర్ కంచి బార్డర్ వస్తుంది. ఈ శారీకి ఏంటంటే ఇక్కడ బ్రైట్గా వైట్ కలర్లో మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి కొంచెం మనకి షేడ్ అవుతాయి అనమాట పళ్ళు దగ్గరకు వచ్చినప్పటికి. ఇది మనకి బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇది పళ్ళు పార్ట్, పళ్ళులో మీకు అంత బ్రైట్గా కనబడవు. ఓకేనా, శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది, ఇక్కడ మిస్టేక్ కూడా ఉంది, మిస్టేక్ కూడా ఉంది ఈ శారీకి. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అండి, శారీకి మిస్టేక్ అయితే కనిపించలేదు కానీ ఈ శారీ ఏంటంటే పళ్ళు కట్ అయిందండి, ఇదే మిస్టేక్, పళ్ళు కట్ అయింది. బ్లౌజ్ తీయకుండా ఉంటే శారీ సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకి 350 అండి. ఇది కూడా మీకు మ్యాష్మెల్లో అయితే వస్తుంది, వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది ఈ శారీకి. శారీ అయితే మాత్రం మనకి డార్క్ మావి చిగురు కలర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది. బ్లౌజ్లో మిస్టేక్ వచ్చిందండి, వీవింగ్ మిస్టేక్, బ్లౌజ్లో అక్కడక్కడ కూడా శారీలో కూడా కింద వైపు వచ్చిందండి, అది మనం పాలు కుట్టేటప్పుడు సరి చేసుకోవాలి. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పట్ అనమాట, పళ్ళు ఇలా వస్తుంది. శారీ అయితే మాత్రం చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్, మ్యాష్మెల్లో. నెక్స్ట్ శారీ ఇది కూడా మీకు మ్యాష్మెల్లో జార్జెట్ వస్తుందండి, గ్రీన్ కలర్. ఇది ఇక్కడ పళ్ళు దగ్గర చిన్న హోల్లా ఉందండి, స్మాల్ అనమాట, మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు పట్ అండి, పళ్ళు పక్కన. ఎందుకంటే ఇంత డార్క్ మనకి ఈ కలరు, ఇంత డార్క్ డిజైన్ మీద మనం స్టిచ్ చేసుకున్నా మనకి తెలియదండి. ఇది ఇక్కడ పైవైపు వచ్చింది. ఓకేనా, శారీ ఆల్ ఓవర్ కూడా మీకు చాలా బాగుందండి. ఇది పేస్టల్ కలర్ వస్తుందండి, బార్డర్ కొంచెం రానికి రామా బ్లూలా వస్తుంది. ఇదంతా కూడా ఫాయిల్ వస్తుందండి పైవైపు, బార్డర్ వచ్చేటప్పటికి మీకు వీవింగ్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పాట అనమాట. బ్లౌజ్ కూడా ఉంది శారీకి, ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది, మిస్టేక్ శారీ అనే తీసుకోండి. ఇది పళ్ళు పాట బ్లౌజ్ పీస్. నెక్స్ట్ శారీ, ఈ శారీ కూడా వీవింగ్ మిస్టేక్ ఉండొచ్చండి, రామా గ్రీన్ వస్తుంది శారీకి, చాలా బాగుంది. శారీ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, పళ్ళు ఉంది అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు ఈ విధంగా అయితే వస్తుంది. బ్లౌజ్ కూడా ఉంది, పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను. ఇది పళ్ళు పాట అండి, పళ్ళు ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ అండి, ఎల్లోకి గ్రీన్ బార్డర్ అయితే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ రాలేదండి, బ్లౌజ్ అనేది రాలేదు, మిస్టేక్ కూడా కనిపించలేదు నాకు. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు అనమాట, పళ్ళు ఇలా ఉంటుంది, చిన్న మిస్ ప్రింట్ అండి, స్టార్టింగ్లో చిన్న మిస్ ప్రింట్, అది మనకి కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ శారీ, ఈ శారీకి కూడా మిస్టేక్ అనేది కనిపించలేదు, శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే వస్తుంది డిజైన్ అనేది. ఇది బ్లౌజ్ అండి, ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పాట్. నెక్స్ట్ శారీ, ఇది పేస్టల్ కలర్ వస్తుందండి, బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది వీవింగ్ అంతా కూడా. ఇది కూడా మీకు మ్యాష్మెల్లో జార్జెట్ అయితే వస్తుందండి, ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అనమాట, ఇది పళ్ళు పాట, ఎక్కడన్నా చిన్న వీవింగ్ మిస్టేక్ ఉంటుందని తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ శారీ రాణి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి, ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట శారీ. శారీ ఆల్ ఓవర్ కూడా మీకు ఇదే విధంగా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అండి, బ్లౌజ్లో పైవైపు మిస్టేక్ అయితే ఉంది, అదే వీవింగ్ మిస్టేక్ అండి, అంచులో వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పాట్, పళ్ళు ఇలా వస్తుంది. ఇది ఎక్కడో ఒక శారీకి పెద్ద మిస్టేక్ చూశాను, మ్యాష్మెల్లోకే ఒక దానికి మనం మిస్టేక్ అనేది చూసామండి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు మెరూన్ రెడ్ అండి, ఇలా షివోరీలా కనిపిస్తుంది, బార్డర్ కూడా లైట్ కలర్ వచ్చి మనకి యాష్ కలర్ షివోరీ కనిపిస్తుంది. అక్కడక్కడ కూడా మీకు బుటాలాగా వస్తుందండి థ్రెడ్ వీవింగ్తో. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పాట అనమాట, ఇది బ్లౌజ్ పీస్, ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అయితే ఉంటుందనే తీసుకోండి. ఇది మనకి బ్లౌజ్ అనమాట, పూర్తి శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్,
నెక్స్ట్ ఇది కూడా మనకి జార్జెట్ వస్తుందండి, ఫ్యాబ్రిక్ రామాగ్రైన్ వస్తుంది. ఇలా ఫ్లవర్స్ అయితే బంచెస్ అయితే వస్తాయి. శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది పళ్ళు పాట్, పళ్ళు ఇలా ఉంటుంది ఈ శారీకి. ఓకే, నెక్స్ట్ పర్పుల్ అండి. నిన్న ఎవరో అడిగారు కూడా పర్పులు, మళ్ళీ స్టాక్లో అయితే వచ్చేసింది. పర్పుల్ కూడా ఇలాగే బంచెస్ అయితే వస్తాయి. బ్లౌజ్ ఉంటుందండి, పళ్ళు ఉంటుంది, జార్జెట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉందండి, ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్లౌజ్లో మిస్టేక్ ఉందండి, కటింగ్లో పోతుంది. ఓకేనండి, బ్లౌజ్లో వచ్చింది మిస్టేక్, కటింగ్లో పోతుంది. ఇది వచ్చేటికి మనకి పళ్ళు పాట్, పళ్ళు ఇలా వస్తుంది. ఇది కొంచెం మనకి అటు ఆనియన్ పింక్ ఇటు లావెండర్కి మధ్యలో ఉందండి కలర్, పేస్టల్ కలర్ అనమాట. ఈ ఫ్లవర్స్ మీద ఉన్న మెరుపంతా కూడా మనకి గ్లిటర్ అయితే అంటించారు. అది బార్డర్ అంతా కూడా మీకు వీవింగ్ వస్తుందండి, జరీ వీవింగ్ వస్తుంది. శారీకి ఎక్కడన్నా మిస్టేక్ అయితే ఉంటుంది. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది పళ్ళు పాట్, ఇది వచ్చేటికి మీకు బ్లౌజ్ పీస్ అండి. ఇదిగో మిస్టేక్, ఉచిళ్ళకి వెళ్ళిపోతుందండి. ఇది కొర్రి పట్టి చిరిగినట్టుగా వచ్చింది. ఇది కొంచెం ఎల్ షేప్లో, దాన్ని స్టిచ్ చేయించుకుంటే ఉచిళ్ళకు వెళ్తుంది. ఓకే, ఇది వచ్చేటికి మీకు పర్పుల్ వస్తుందండి. కొంచెం పళ్ళు క్రాస్ అయితే వచ్చింది ఈ శారీకి. శారీ అయితే మాత్రం చాలా బాగుంది, ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది. బ్లౌజ్ పీస్ అండి ఇది. బ్లౌజ్ కొంచెం క్రాస్ వస్తుంది, జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుందండి. ఇది పళ్ళు పట్, పళ్ళు లైట్గా క్రాస్ వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా మీకు మ్యాష్మెల్లో జార్జెట్ అయితే వస్తుందండి, ఎల్లో కలర్ వస్తుంది, మెంతి ఎల్లో వస్తుంది అనమాట. ఈ శారీకి ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది రాలేదండి. ఓకేనా, బ్లౌజ్ రాలేదు, మిస్టేక్ వచ్చినప్పటికీ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. రెండు చోట్ల ఉందండి, అలా మిస్టేక్ అయితే రెండు చోట్ల ఉంది. అదే తిన్నగా పైన ఉందన్నమాట శారీకి, పళ్ళు దగ్గర. ఇది కట్టు చెంగ్ అండి, కట్టు చెంగ్ వచ్చేటట్టు ఈ విధంగా అయితే ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్లూ కలర్ అండి, చెక్స్ అయితే వస్తాయి, నావీ బ్లూ వస్తుంది, బార్డర్ రాణి పింక్ కలర్ వస్తుందండి. ఇది వచ్చేటట్టుకి మనకి పళ్ళు పాట్ అనమాట, పళ్ళు ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికీ లేదు ఈ శారీకి, మిస్టేక్ వచ్చేటప్పటికీ మిస్ప్రింట్ అండి. ఇలా మనకి బార్డర్లో కట్టు చింగ్లో మిస్ప్రింట్ అయితే వచ్చింది, తర్వాత అంతా శారీ బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేటికి మనకి బ్లాక్ చెక్స్లా వచ్చాయండి, బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. వైట్కి బ్లూ కలర్ నావీ బ్లూ కాంబినేషన్, బార్డర్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది. ఇది బ్లౌజ్, ఇది ఏంటంటే ఇదిగోండి ఇలా మరకేదో అంటింది, స్టార్టింగ్లో ఉందండి అంతే, ఇంకెక్కడా లేదు అంటే కట్టు చెంగు కరెక్ట్గా. ఓకేనా, కట్టు చెంగులో వస్తుందండి. ఇది పళ్ళు పాట్, మనకి ఇలా రాబట్టే మిస్టేక్స్లో ఇది ఈ ప్రైజెస్లో అయితే వస్తున్నాయండి. నెక్స్ట్ శారీ, ఇది వచ్చేటట్టుకి మీకు గ్రీన్ కలర్ అయితే వస్తుందండి. శారీ కలర్ గ్రీన్ వస్తుంది, మొత్తం జరీ లైన్స్ వస్తాయి, ఇలా స్పారోస్ అయితే వస్తాయి శారీకి. వీవింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి ఈ శారీకి. ఇది వచ్చేటట్టుకి మనకి పళ్ళు పాట్, బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ కూడా చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయండి, బ్లౌజ్ అయితే రాలేదు. బార్డర్ కూడా చాలా బాగుంటుంది, జార్జెట్ వస్తుంది, ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ ఉంది, డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందండి శారీ. మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. శారీ స్టార్టింగ్లోనే చిన్న మిస్ప్రింట్ అయితే ఉందండి, స్మాల్. నెక్స్ట్ శారీ అండి, ఇదంతా కూడా మనకి చాలా బాగుంది శారీ. చిన్న బుట్ట అయితే వచ్చిందండి, అక్కడక్కడ కూడా మీకు చుక్క కనిపించేదంతా చిన్న బుట్ట. ఇదిగోండి ఇలా మిస్టేక్ అయితే ఇలా వచ్చిందనమాట, ఒకటి రెండు చోట్ల ఇలా మిస్టేక్ ఉంది. ఓకే, మనం మిస్టేక్ లేని శారీస్ కూడా తెస్తామండి, అప్పుడు ప్రైజెస్ చూద్దరు కానీ మీరు, ప్రైజెస్ అనేవి ఎంత డిఫరెన్సెస్ ఉంటాయో. ఇది మనకి బ్లౌజ్ పీస్ అనమాట, మిస్టేక్ రాబట్టే మనకి లో ప్రైజ్లో వస్తున్నాయండి. చక్కగా వీటిని సరి చేసుకుంటే డైలీ వేర్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి పళ్ళు పాట అనమాట, పళ్ళుల్లో కూడా చిన్న మిస్టేక్ అండి. ఓకేనా, ఇది ఆర్గంజా టైప్ ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి. ఫ్యాబ్రిక్ ఇది ఆర్గంజాలా ఉంది, పేస్టల్ కలర్ వచ్చింది, బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పాట అండి, నాకు మిస్టేక్ అయితే కనిపించలేదు. ఈ శారీకి వచ్చేటప్పటికి బ్లౌజ్ అనేది రాలేదు, కొంచెం బ్లాక్ పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఇందాక ఒకటి చూసాం కదండి సేమ్ అదే టైపు, ఇది మనకి స్కై బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది. బార్డర్ అయితే మాత్రం ఎల్లో కలర్ వస్తుందండి, మిస్టేక్ మాత్రం ఎక్కడైనా ఉంటుంది, మిస్టేక్ శారీ అనే తీసుకోండి. ఇది మనకి పళ్ళు పాట్, అన్నీ కూడా న్యూ కలెక్షన్ అయితే తీసుకొస్తున్నాము. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. ఇది బ్లౌజ్ అనమాట, ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది. ఎల్లో కలర్ అండి, ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందాక ఒకటి వేసినట్టున్నాము, దానికి బ్లౌజ్ లేదనుకుంటా. ఈ శారీకి పళ్ళు పాట్ ఇలా వస్తుంది, మిస్టేక్ అయితే బార్డర్లోనే ఉంది, వీవింగ్ మిస్టేక్ అనమాట, అంచు పోయింది, అది మనం ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇది బ్లౌజ్ అండి ఈ శారీకి.
ఇది కూడా కొంచెం ఆర్గంజా టైపే వస్తుందండి. పేస్టల్ కలర్ వస్తుంది. చూడడానికి గోల్డ్ కలర్ అండి, గోల్డ్ కలర్ లా ఉంటుంది. బార్డర్ కూడా మీకు శాటిన్ బార్డర్ వస్తుంది. శారీ మీద అంతా కూడా మీకు గ్రీన్ కలర్ లీఫీ ప్యాటర్న్ లాగా వస్తుందండి. ఇదేది కూడా మీకు పోయేది కాదు, వాష్బుల్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అండి. ఎనీ శారీ ఇందులో వచ్చేటప్పటికి మనకి 350 అయితే పడుతుంది. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్. నెక్స్ట్ శారీ ఎల్లో అండి. ఎల్లోకి వైట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు కలంకారీ ప్యాటర్న్తో. శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా కలంకారీ బార్డర్ అయితే వస్తుంది. శారీకి చెక్స్ లైన్స్ అయితే వస్తాయి. వెయిట్ లెస్ అండి. బ్లౌజ్లో కొంచెం క్రాస్ అయితే ఉంది. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఇది పళ్ళు పార్ట్, ఓకేనా. నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అండి. ఇందాక మనం ఇందులోనే పర్పుల్ చూసాం కదా, సేమ్ అదే బార్డర్లో మనకి అదే డిజైన్తో మెరూన్ రెడ్ కలర్ అనమాట. డార్క్ మెరూన్ కూడా కాదండి, ఇది డార్క్ గ్రేప్ జ్యూస్ కలర్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఇది మ్యాష్మెల్లో జార్జెట్ అండి. బ్లాక్ కలర్ బ్యూటిఫుల్ ఉంది. పైవైపు అంతా కూడా వీవింగ్ మిస్టేక్ అయితే ఉంది. వీవింగ్ మిస్టేక్ అనేది తీసుకోండి. కొంచెం పళ్ళు లైట్గా క్రాస్ అయితే ఉంది. పైవైపు వీవింగ్ మిస్టేక్ ఉంది. అదేంటంటే మనం ముందుగానే ఫోల్డ్ చేసేసుకుని శారీకి యూజ్ చేసుకోవాలండి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అనమాట. పళ్ళులో క్రాస్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఇలా క్రాస్ వచ్చింది కొద్దిగా. ఇది పళ్ళు పార్ట్. ఇది కూడా మ్యాష్మెల్లోనేనండి. కలర్ వచ్చేటప్పటికి మీకు డార్క్ రామగ్రీన్ వస్తుంది, రామ బ్లూ వస్తుంది అనమాట. ఇందాక చూసాం అది లైట్ కలర్ అండి, ఇది డార్క్ కలర్. శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఇది పళ్ళు పార్ట్. వీవింగ్ మిస్టేక్ అయితే కంపల్సరీ ఉంటుందండి, మిస్టేక్ శారీయే. ఇది వచ్చేటప్పటికి హాఫ్ వైట్ వస్తుందండి. మొత్తం ఇలా కలంకారీ డిజైన్, పెన్ కలంకారీ డిజైన్ వస్తుంది శారీకి. శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. బ్లాక్ మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. చాలా వెయిట్లెస్ ఉంటుందండి ఈ శారీ. లాస్ట్ వన్ అండి, ఆనియన్ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది పైనంతా కనిపించేది మీకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది. బార్డర్ మాత్రం జరీ వీవింగ్ అయితే వస్తుందండి. పళ్ళు పార్ట్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మనకి గ్రీన్ కలర్లో, ఇది పెసర్ గ్రీన్లోనే డార్క్ కలర్ అనమాట, ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి. శారీస్ ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు 350 రూపీస్ అయితే పడుతుందండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.